హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సరి కొత్త బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే ఈరోజు నేనైతే సొరకాయ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి సొరకాయ, చూడండి ఎంత పెద్దదో సొరకాయ. ఇదైతే మేము కొనలేదండి, వెనకమాల మాకు బాబాయ్ గారు ఉన్నారు, బాబాయ్ గారు అయితే ఇచ్చారన్నమాట. మా ఇంటి పక్కనే ఇది వేస్తూ ఉంటారనమాట. ఇలా సొరకాయలు, చిక్కుడుకాయలు అలా పండిస్తూ ఉంటే మాత్రం మాకు ఫ్రీగానే ఇస్తారు. వెనకమాల ఉండే బాబాయ్ గారు మాత్రం ఎప్పుడు కూడాను అరటికాయలు కూడా ఉన్నాయి ఉంటాయండి, అరటికాయలు కూడా ఇస్తుంటారు. అలానే అంత పెద్ద సొరకాయ మాకు ఎక్కువ అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం పప్పుచారు టైప్లో అయితే పెడుతున్నాను అనమాట. సొరకాయ పులుసులాగే పప్పుచారు టైప్లో, సాంబార్ టైప్లో పెడుతున్నాను. ఇందులోకి ఒక 10 ఉల్లిపాయలు, బంగాళదుంపలు అయితే లేవు, ఉంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. అలానే నేను ఒక క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. వీటి మొత్తం కూడా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ మనం సొరకాయతో మనకి చాలా ఉపయోగాలు. సొరకాయ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు, వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. అలానే సొరకాయ జ్యూస్ చేసుకోవచ్చు, సొరకాయ కర్రీ, పాలు పోసు కానీ పెరుగు వేసు కానీ చేసుకుంటారనమాట. అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కర్రీ కూడాను. సొరకాయతో పెరుగు పచ్చడి కూడా చేసుకుంటారు. సొరకాయ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ఎందుకంటే సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సొరకాయ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. సొరకాయ అప్పాలు అయితే చేసుకుంటారండి, అంటే తపాల చెక్కల టైపులో బియ్య పిండి సొరకాయ తురిమేసి కలుపుకొని చేస్తే చాలా బాగుంటుంది అనమాట సొరకాయ అప్పాలు అయితే. ఇప్పుడు మనం సొరకాయ పులుసు అయితే పెట్టుకుంటున్నాము, చూద్దాం ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో ఏంటి అనేది. అలానే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకునే ముందే కొంచెం కందిపప్పు కూడా కడిగి స్టవ్ మీద వేసేసుకున్నాను, అవి అయితే ఉడికిపోతుంది, అదే సౌండ్ వస్తుంది మీకు. ఈలోపు మా చెట్టుకు కొన్ని టమాటాలు కూడా వచ్చినాయండి, అవి నేను చూపిస్తాను. బాగా దోరగా అలా వచ్చినాయి అన్నమాట, చాలా బాగుంటుంది టమాటాలు అయితే మాత్రం. మనకంటండి ఒక టమాటా చెట్టుకంట 4-5 కేజీలు టమాటాలు అయితే వస్తాయని చెప్పి చెప్తారు, మాకు అంతగా తెలియదు. మనకు హోటల్కి వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్తుంటారు, మా చిన్నవాడు అన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట, మొక్కల గురించి, వాడి గురించి, వీడి గురించి. వాడికి నాకు ఇలాంటి బాగా తెలియని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సొరకాయ మాత్రం బాగా లేతగా ఉందండి, అసలు మనకి చెక్కు తీస్తుంటే ఓవర్కనే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. సొరకాయ మనం మామూలుగా వెజిటేబుల్స్ జ్యూస్ అలా వేట్ చేసుకునేటప్పుడు సొరకాయ కానీ బీరకాయ కానీ పొట్లకాయ కానీ ఇలా ఒక క్యారెట్ అలా వేసుకొని వెజిటేబుల్స్ జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. మార్నింగే తాగేయచ్చు అనమాట. పొద్దున్నే కొంచెం హాట్ వాటర్ తాగేసి ఒక 1/2 అవర్ ఆగి ఇలా వెజిటేబుల్ జ్యూస్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటారు చాలామంది. నేనైతే అలాంటివి ఏం పాటించనండి, నాకైతే టైం ఉండదు కూడాను, టైం ఉండదు, నిజమే చెప్తున్నాను టైం ఉండదు అనమాట నాకైతే అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలని. హాట్ వాటర్ అయితే తాగుతాము, ఒకసారి దాల్చిన చెక్క వాటర్ అయితే తాగుతానమాట. పొద్దున్నే పని చేసుకుంటూ స్టవ్ మీద 2-3 దాల్చిన చెక్క ముక్కలు వేసి అందులో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి మరిగించేస్తాము. మరిగించేస్తే కొంచెం పని చేసుకునే కొంచెం చల్లారిపోతుంది, గోరువెచ్చగా అయిపోతుంది. అది డైరెక్ట్గా తాగేసేయచ్చండి, అందులో హనీ కానీ అలాంటివి కానీ ఇలాంటివి కానీ ఏం వేసుకొని అవసరం లేదు, సరిపోతుంది. మామూలుగా అయితే ఉల్లిపాయలు తిరిగేటప్పుడు కలమ నీళ్ళు కూడా వచ్చేస్తుంది, ఉల్లిపాయలు కట్ చేయగానే నీళ్ళలో కూడా వేసాను, అయినా కానీ కలం అంటే నీళ్ళు వచ్చేస్తుంది. ఇప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చాను అది కూడాను, ఇంకా అందుకని ఇంకా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట నీళ్ళు అనేది. ఇవి కొంచెం ఈ ఇత్తనాలు ఇవి తీసేసుకుంటే సరిపోతుందండి, ఈ ఇత్తనాలు వేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదు. మనకి సొరకాయలు ఎంతో ఎక్కువ రాదు, కొంచెమే తేలిద్ది అనమాట మనకి ఇందులో. ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసిందని చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు సొరకాయ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను లేతగా. ఇదిగోండి నేను ఈ భాగం వరకు ఒక 1 ఇంచెస్ ఇంతమైనా కట్ చేశాను, ఇంతవరకైతే మాకు సరిపోతుందని. మేము 4 మా అమ్మ అయ్యగారు మొత్తం 5 సరిపోతుందన్నమాట నేను చేసేది. మేము ఎక్కువ మొత్తంలో చేసుకుంటామండి, పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి పొద్దున్నే వండటానికి చాలా టైం పడుతుంది, అందుకని నేను ఇవి ఇలాంటివి మాత్రం ఆఫ్టర్నూన్ వండుకుంటాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ ఇందులో ఉల్లిపాయలను క్యారెట్ వేసాను, ఉల్లిపాయలు పాయలు చిన్న చిన్న వేసుకోవచ్చు, క్యారెట్ ఏమో ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. చింతపండు కూడాను ఇవ్వండి ఇలా నానబెట్టేసుకొని ఉంచుకోవాలి ముందుగా, మనకి తొందరగా రసం వచ్చేస్తుంది ఇలా నానబెట్టుకొని ఉంచుకోవటం వల్ల. ఇవన్నీ పక్కన పెట్టేశాను అనమాట తర్వాత చూపించచ్చుడే అని, ఇంకా కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. మా వ్లాగ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమన్నీ కూడా నేచురల్గానే చూపిస్తాము అన్నీ కూడాను.
ఉల్లిపాయలు తెచ్చేస్తే మాత్రం కలమ నీళ్ళు ముక్కమ్మ నీళ్ళు రావాల్సిందే కన్ఫామ్గా. నేను రైస్ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి, ఎందుకంటే నాకు ఇంతకుమించి పెద్దది గిన్నె లేదనమాట, అందుకని చెప్పేసి రైస్ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. ఈ చింతపండును బాగా నలిపేసేసుకొని ఈ పులుసు అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేనిలో వేసుకొని నానబెట్టుకుంటే మనకి చాలా తొందరగా నానిపోతుంది చింతపండు అనేది. నేను ఒక చిన్న నిమ్మకాయ చిన్న చింతపండు అయితే తీసుకున్నానండి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. చాలా ఈజీ అండి, అసలు చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు అనమాట. మన పప్పుచారైనా సాంబార్ అయినా ఏదైనా కూడాను తొందరగా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్సే మీకు చూపిస్తున్నాము. మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, అలానే స్వీట్స్, కర్రీస్, మిక్చర్ అంటే హాట్, అలా ఏవైనా తయారు చేసుకోవాలంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలానే ఇందులోకి కారం, నేను మేము కారం చాలా తక్కువ తింటాము అందుకని ఒక 2½ స్పూన్ అయితే వేసాను, సరిపోతుందన్నమాట అది. అలానే కొంచెం ఉప్పు 1½ స్పూన్ ఉప్పు అయితే వేసాను, దీనికి సరిపడా వాటర్ అన్నమాట. ఇలా వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లమేనండి అసలు వీటిలో టేస్ట్ మాత్రం. ఇదిగో నేను ఒక 2 చిన్న ముక్కలు అయితే వేసుకున్నాను బెల్లము, చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని పప్పు పొంగింది, దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతుంది. లాస్ట్లో పోపు అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇందులోనే పసుపు వేయటం మర్చిపోయాను, కొంచెం పసుపు కూడా వేసుకుందాము. మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇది. మనకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఇది. మనం పెట్టిన 10 నిమిషాలకి ఇలా పొంగ అయితే వచ్చి ఉడికిపోతుందన్నమాట. చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా బాగా ఉడకాలి. బెల్లం, ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడాను చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాము. ఈలోపు పప్పు చూద్దాము. పప్పు కూడా ఉడికిపోయింది. టమాటా చుట్టుకి టమాటాలు అయితే బాగా వచ్చినాయి, అవి మీకు చూపిస్తాను. మా మామయ్య గారికి వస్తున్నారు, చూపిస్తానండి. అక్కడ మాయ్య ఇదిగోండి, చిన్న చెట్టుకైనా చూడండి బాగా లావు టమాటాలు అయితే వచ్చినాయి, బాగా దోరగా కూడా పండినాయి అన్నమాట. ఈ విధంగా పండినప్పుడు కోస్తే మనకి విడిగా కోసిన తర్వాత కూడా ఇంకొంచెం పండుతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయి టమాటాలు. మేము ఈ చెట్టును కూడా నాటను కూడా నాటలేదండి, అదే మామూలుగా మనం ఏమైనా కడిగిన నీళ్ళు అలా వేస్తుంటాం కదా టమాటాలు కడిగిన నీళ్ళు. అలా 5 కాయలు అయితే పండినాయి. ఇవైతే ఇంకా దోరగా ఉన్నాయి, కలర్ ఇంకా చేంజ్ అయిన తర్వాత కొయ్యాలన్నమాట. ఇవి పైన పూత కూడా ఉందండి, దాదాపుగా 1 కేజీ కాయలు అయితే వస్తాయి అనుకోండి. ఇవన్నీ పండితే మాత్రం ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్, గోడ పక్కనే పడింది అన్నమాట. మనకి నేల బాగుంటే ఏదైనా కూడా చాలా బాగా వస్తాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయి టమాటాలు, మంచి దోరగా ఉన్నాయి కాయలు కూడా. ఇవి ఇంకొంచెం సైజు రావాలన్నమాట, లావు బాగా లావు వచ్చింది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కోస్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. టమాటాలు కూడాను మనం విడిగా కోసినా కూడాను 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండడానికి ఉంటాయి అన్నమాట. చూడండి రాళ్ళ మధ్యలో ఉంది, చూడండి బ్రిక్స్ రాయి ఉంది ఇటువైపు, ఇటువైపు బ్రిక్స్ రాయి ఉంది. రాళ్ళ మధ్యలో అయితే పడి మొలిసింది అన్నమాట చెట్టు. మనం చక్కగా కొనుక్కొచ్చి తీసుకొచ్చి నాటితే మాత్రం అంతగా రాదు, అంటే రాదంటే రాదని కాదు, వచ్చే అయితే బాగానే వస్తాయి అన్నమాట. కానీ పడి మొలిసిన చెట్టుకి అయితే ఇంకొంచెం బాగా వస్తాయి, చాలా అంటే చాలా బాగా పులుపు అనేవి ఉంటాయని నేను అనుకుంటున్నాను. రేపైతే కర్రీ వండుతాను, ఆ కర్రీలో వేసి చూస్తే కానీ మనకు అర్థమైంది అన్నమాట కూర టేస్ట్ని బట్టి. ఇదిగోండి కరెక్ట్గా 5 కాయలు అయితే వచ్చినాయి. ఈ 5 కాయలు మామూలు ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా పండవు, అందుకని నేనైతే విడిగా ఉంచుతాను. ఒక
కూడా బాగానే ఉడికిపోయిందండి. పప్పు గుత్తి పెట్టి పని లేకుండా కందిపప్పు ఒక అరగంట నానబెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా కొంతవరకు తిప్పుదాము. సొరకాయ ఉల్లిపాయ తొందరగానే ఉడికిపోతుంది కానీ సొరకాయ కొంచెం నిదానంగానే ఉడుకుతుందండి. నీరున్నా కూడా కొంచెం టైం పడుతుంది అన్నమాట ఉడకడానికి. మనకి 20 మినిట్స్ కరెక్ట్గా 20 నిమిషాలు పట్టిందండి ఇవి అయితే ఉడకడానికి. ఎందుకంటే ఉల్లిపాయ కూడా కొంచెం త్వర త్వరగా ఉంటుంది, ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది మొత్తం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాము. నేను కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను చిన్న బాండీలో, అందులో పోపు దినుసులు వేసుకున్నాను, సామెన పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకున్నాము. కొత్తిమీర ఇలా వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ అయితే వస్తుంది, పోపులో వేయితే బాగుంటుంది అన్నమాట. అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను ఇందులో. మనకి ఇందులో కూడా ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒకసారి కలిపేసుకుంటాము అన్నమాట. ఇలాంటి వంటలు కొంచెం ఆఫ్టర్నూన్ ఆ టైంలో చేసుకుంటాను, బట్ మార్నింగ్ క్యారేజీలు అప్పుడు వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి. ఇందులో వేసేసుకున్నాము. ఇది మొత్తం అచ్చంగా పులిసే అండి. నేనైతే పప్పు ఇంకా కలపలేదు. ఉల్లిపాయ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, తెల్లగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఇందులో అయితే వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ కాదు సారీ, కొంచెం పులుసు నీళ్ళు కూడాను బాండీలో వేసుకొని కలుపుకొని వేసుకున్నాము. అందులో కొంచెం ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకున్నాము. మనకి ఈ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సొరకాయ పులుసు మంచి వాసన అయితే వస్తుంది. ఇంగు వేసాం కదా, ఇది మొత్తం అయితే ఉడిగిపోయిందండి. పప్పు అయితే ఇలా విడిగా పెట్టేసుకున్నాను నేను. కొంచెం పప్పును మాత్రమే ఇందులో వేసుకొలుచుకుంటున్నాను. మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం పప్పు వేసుకొని ఈ రసం సారీ ఇప్పుడు సొరకాయ పులుసు వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటికి కాంబినేషన్ వచ్చేసి వడియాలండి. వీల్స్ అంటాం చూడండి ఇవి అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. అప్పడాలు కానీ వడియాలు కానీ ఇలా నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయండి. అబ్బా వేడి వేడి అన్నంలో మాత్రం చక్కగా ఈ పులుసు వేసుకొని తింటే అద్దరిపోవాల్సిందండి. నాకైతే ఇందులోకి పప్పు విడిగా కలుపుకోవటం అంత ఇష్టం ఉండదు నేను, అందుకని అందులో ఉన్న పప్పుతో మాత్రమే తీసుకుంటాను. టేస్ట్ మాత్రం అబ్బా అదిరిపోవాల్సిందే అన్నమాట. ఎంతైనా మన పాతకాలం నాటి వంటలేనండి. పాతకాలం వంటలు ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు వచ్చే ఫ్రైడ్ రైస్లు పులావులు వాటికన్నా కూడాను ముద్దు ముద్దకి ఆస్వాదించాల్సిందే అన్నమాట. చక్కగా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మన పాతకాలం నాట వంటలైనా కూడాను కొమ్మగా బలం కూడా అయ్యానండి చక్కగా. ఇప్పుడు వచ్చే ఫాస్ట్ ఫుడ్స్ కన్నా కూడాను మన పాతకాలం నాటి వంటలే మంచి టేస్ట్ ఉంటుంది, బలం కూడా హెల్దీ కూడా అన్నమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సొరకాయ పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఎలా ఉంది, ఏంటి టేస్ట్, చాలా బాగుందా లేదా, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారండి ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది. బాగా చెమట పోస్తుందండి ఎందుకంటే పొద్దున్నే ఏమైనా మంచులాగా వస్తుంది, చలి పడుతుంది. మధ్యాహ్నాన్ని మాత్రం ఎండ మాత్రం బాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే శివరాత్రి కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదండి. శివరాత్రికి శివశివ అంటూ చలి వెళ్ళిపోయి ఎండలు బాగా వస్తాయి అన్నమాట. అలానే చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఏదో చిన్న చిన్న ఐటమ్స్ అలా అయితే చూపిస్తున్నాను నేనైతే మాత్రం. నాకు ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వలేదు చెప్పడం అయితే. ఏమన్నా తప్పులు ఉంటే కనుక ఏమీ అనుకోదు ఫ్రెండ్స్, కొత్తగా ఉంది నాకైతే చెప్పడం. వంటలైతే మాత్రం కంటిన్యూస్గా అయితే చెప్పగలుగుతాను. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ ఉంటుంది, ఆల్ ముందు క్లిక్ చేయండి.
అప్పుడు మీకు మేము ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది? చక్కగా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.